ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈ రోజు నా బర్త్డే అండి 40 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఇంత లైఫ్ చూసేసానా అనిపిస్తుంది నాకు కదండి లైఫ్ చాలా చిన్నది మనము ఏమి సాధించాలనుకున్నా గానీ ఆ చిన్న లైఫ్ లోనే సాధించేసాలి చిన్నప్పుడు బాగా అనుకున్నాను డాన్స్ నేర్చుకోవాలి అని కానీ మేము ఉన్న ఏరియాలో ఆ ఫెసిలిటీస్ ఏమీ లేవు అవి అలాగనే మనసులో ఉండిపోయింది ఎప్పుడు ఈ స్వర్ణకమలం సాగర్ సంగమం ఇలా మూవీస్ చూసినప్పుడు బాగా ఏడ్చేసేదాన్ని అలాగ నా చైల్డ్హుడ్ అంతా డాన్స్ జోలికి వెళ్ళకుండా అయిపోయింది కానీ మ్యారేజ్ అయిన తర్వాత ముగ్గురు పిల్లలు పుట్టేశాక బాంబే ఢిల్లీలో ఉన్నప్పుడు సడన్ గా మా హస్బెండ్ తీసుకెళ్ళి నన్ను డాన్స్ స్కూల్లో జాయిన్ చేసేసారు అలాగా 4 ఇయర్స్ కంటిన్యూస్ గా డిప్లొమా కంప్లీట్ చేసేసుకున్నాను అందుకని చిన్నప్పుడు మేము చేయలేకపోయాము అలా ఏమీ పెట్టుకోకుండా ఏమన్నా ఉన్నాయి మీ డ్రీమ్స్ అంటే ఏ ఏజ్ లో అయినా కానీ చేసేసుకోండి ఆ హ్యాపీనెస్ వేరండి అంతే కదండి మనం ఏం చేసుకున్నా ఈ చిన్న లైఫ్ అంతే చూస్తూ చూస్తున్నా గానీ రోజులన్నీ అయిపోతాయి ఇప్పుడు ఈ డాన్స్ తోటే నా కెరీర్ ఇలా సెటిల్ అవుతానో నేను అస్సలు అనుకోలేదు అలాంటిది డాన్స్ క్లాసెస్ చెప్పుకుంటూ చాలా చాలా మంచిగా హ్యాపీగా స్కూల్లో క్లాసెస్ ఈవినింగ్ క్లాసెస్ చాలా చక్కగా అయిపోతుందండి అలాగనే ఈ ఛానల్ని కూడా నేను 2012లో అండి 12లో పెడదాం అనుకున్నాను అప్పుడు అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను పెడదాము పెడదాము అని ఎందుకనో తెలియదు చేయలేకపోయాను ఇదిగోండి ఇప్పుడు పెట్టాను 2 మంత్స్ అయిపోయింది చక్కగా నియరింగ్ 500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు నియరింగ్ అందరూ చక్కగా సపోర్ట్ చేశారండి మంచిగా ఎంకరేజ్ చేశారు నేను పోస్ట్ చేస్తుంటే నాకు మళ్ళీ పర్సనల్ మెసేజెస్ పెట్టటము వాళ్ళ డిషెస్ అన్నీ చేసుకొని పిక్స్ పెట్టటము చాలా బాగుంది చాలా మంచిగా భలే ఎంకరేజ్ చేశారండి మీరందరూ కూడా ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఇంకా ముందు ముందు కూడా ఉండాలి అని కోరుకుంటున్నానండి ఇంకా చాలా ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నానండి మీ ముందు కొంచెం ఫన్నీ మూమెంట్స్ ఈ మధ్య మా పాప కూడా జాయిన్ అయింది కదా అది కూడా అమ్మ ఇది చేస్తాను అది చేస్తాను మనము బిస్కెట్ కేక్ చేద్దాము ఇంకా కస్టర్డ్ చేద్దాం అని ఇంకా అది నాకు చాలా ఐడియాస్ ఇస్తుంది అమ్మ మీరు అప్పుడు కస్టర్డ్ చేశారు కదా క్యారమెల్ కస్టర్డ్ చాలా బాగుంటుంది అది మళ్ళీ మనం చేద్దామా ఇలాంటివన్నీ చెప్తూ ఉంటుంది ఇంకా ఇలాంటివన్నీ మంచిగా నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇలాంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానని ఇంత చక్కగా మీ అందరితో అన్నీ షేర్ చేసుకుంటాను అని చెప్పేసి అస్సలు అనుకోలేదు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ ఇంకా చాలా చాలా మంచి రెసిపీస్ పోస్ట్ చేస్తాను ఇలాగనే మీ ఎంకరేజ్మెంట్ సపోర్ట్ నాకు ఉంటుంది అని నేను కోరుకుంటున్నాను నా బర్త్డే రోజు ఒక్క విషయం చెప్దాం అనుకున్నానండి ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న ప్రెజెంట్ సిచ్యుయేషన్ అండి లాక్డౌన్ సిచ్యుయేషన్ ఏంటి అంటే చాలా మంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఎట్లా అంటే జాబ్స్ పోయి చాలా చాలా ఫేస్ అవుతున్నారు అస్సలు డిప్రెస్ అవ్వకండి మంచి లైఫ్ ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు కాకపోయినా రేపు వస్తుంది అంతేకాని డిప్రెస్ అస్సలు అవ్వకండి నేను అనుకున్నాను ఒకవేళ కనుక ఆ ప్రాబ్లం నాకు వస్తే నేను ఎలా ఫేస్ చేస్తాను డిప్రెస్ అవ్వకుండా భయపడకుండా ఎలా ఫేస్ చేస్తాను ఆలోచించాను ఆలోచించి ఇప్పుడు నాకు జాబ్ లేదు అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే నాకు వచ్చిన ఆలోచన కేక్స్ చేద్దాము లేకపోతే క్యాటరింగ్ చేద్దాము ఇలాంటి చాలా చాలా ఆలోచనలు వచ్చేస్తున్నాయి అది అలాగ ఆలోచించేస్తే మనకు అసలు ప్రాబ్లం ఉండదండి కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అదొక్కటి గుర్తుపెట్టుకోండి అస్సలు కంగారు పడకండి మంచి లైఫ్ ముందు ముందు ఉంటుంది ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఖచ్చితంగా మంచి లైఫ్ వస్తుందండి అస్సలు టెన్షన్ పడకండి ఓకేనండి కొంచెం సుత్తే పెట్టేసి ఉంటాను కానీ ఎందుకనో షేర్ చేసుకోవాలి అనిపించింది విన్నందుకు చాలా థ్యాంక్స్ ఓకేనండి మళ్ళీ ఇంకో వీడియోతోటి